ఎంపీ మిథున్ రెడ్డి తీరు చూస్తామంటే సినిమాలో కమిడియన్ పాత్రను గుర్తొస్తా ఉంది. చిత్తూరు జిల్లా అభివృద్ధిపై మిథున్ రెడ్డి సవాలను లోకేష్ స్వీకరించి చర్చకు రమ్మని పిలిస్తే నిన్నటి వరకు రాని మిథున్ రెడ్డి ఎన్నికల కోడ్ను దృష్టిలో పెట్టుకొని అధికారికంగా ఒత్తిడి చేయించి జిల్లా నుండి లోకేష్ని బయటికి పంపించిన తర్వాత చర్చకి రమ్మని పిలవటం అనేది వాళ్ళ యొక్క పిరిగితనానికి నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే చర్చకి పిలిచిన రోజు రాకుండా మరుసటి రోజు కూడా ఇంట్లో దాక్కొని మరి గత రెండు రోజులుగా లోకేష్ గారు తమ్మంటపల్లి నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే ఈ తమ్మిడపల్లి నియోజకవర్గంలో తిరుగుతున్నంతసేపు చిత్తూరు జిల్లాలో ఉన్నంతసేపు చర్చకు రాకుండా ఇంట్లో దాక్కొని ఇవాళ సడన్గా ఎన్నికల కోడ్ సందర్భంగా లోకేష్ గారిని ఎన్నికల నిబంధనల మేరకు జిల్లా అధికారులు మీరు అక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పి పంపించే ఏర్పాట్లు చేయించి ఇవాళకి చర్చకు రమ్మని పిలవటాన్ని బట్టి చూస్తే మిథున్ రెడ్డి ఎంత పిరిగి పందలా వ్యవహరిస్తూ ఉన్నాడు అనేది స్పష్టమవుతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసిన సందర్భంలో కూడా గుంటూరు జిల్లాలో మన వేమూరు నియోజకవర్గంలో ఆ రోజు ఉన్నప్పుడు ఎన్నికల కోడ్ వచ్చినా కూడా ఆ రెండు రోజులు ఆయన వేమూరు నియోజకవర్గంలోనే ఉండటం జరిగింది ఎన్నికల కోడ్ ఉన్నా కూడా. కానీ ఇవాళన్న ప్రభుత్వం దానికి విరుద్ధంగా ఎన్నికల కోడ్ పేరుతో లోకేష్ గారిని ఆ జిల్లాలో ఉండకూడదు అని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చి బయటికి పంపించిన తర్వాత ఇవాళ చర్చకు రమ్మని మిథున్ రెడ్డి పిలవటం అనేది చాలా హాస్యాస్పదం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ మరి ప్రభుత్వం మీదే, అధికారం మీదే, ఇవాళ ఎటు పోలీస్ అధికారులు అనుమతి ఇవ్వరు కదా ఎన్నికల కోడ్ సందర్భంగా అనే మిషన్ని అడ్డం పెట్టుకొని గత రెండు రోజులుగా మరి ఆ రోజు లోకేష్ గారు మీ సవాల్ని స్వీకరించి చర్చకు రమ్మని పిలిచినప్పుడు రాకుండా గత రెండు రోజులుగా ఆయన తమ్మడపల్లి నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నా కూడా రాకుండా ఇవాళ ఎన్నికల కోడ్ని అడ్డం పెట్టుకుని ఆయన్ని జిల్లాని దాటించి పంపించేసిన తర్వాత ఇవాళ చర్చకి రమ్మని పిలవటంలో చర్చకు వస్తానంటంలో అర్థం ఏంటి అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఒకటే గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది, గత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జిల్లాలో అభివృద్ధి ఏమీ లేదు, దోపిడీ అని చెప్పి గత నెల రోజులుగా లోకేష్ గారు ఆ చిత్తూరు జిల్లా పర్యటించిన సందర్భంలో మీ అధికారాన్ని ఉపయోగించి మీ బలాన్ని ఉపయోగించి ఊళ్ళల్లో ఆయన తిరిగే ప్రాంతాల్లో బలవంతంగా షాపును మూయించినా కూడా ఆ జిల్లాలో ప్రజలు ఆయనకి భ్రమరథం పట్టడం జరిగింది. అలాగే అడుగడుగున ఏదైతే మీ యొక్క సామ్రాజ్యం విస్తరించి మీ అనుమాయిలు కానీ మీరు చేసిన దందాలు ఏవైతే ఉన్నాయో, దోపిడీలు ఏవైతే ఉన్నాయో, ఏ విధంగా కొండలు కరిగిపోయినాయో సవివరంగా ప్రజలు ఆయన దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యాన్ని కూడా ఒకసారి గుర్తుంచుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నా. మీరు ఎక్కడైతే చిత్తూరు జిల్లా ప్రాంతం ఏదైతే ఉందో ఆయన పాదయాత్ర తొలి అడుగు ఆ జిల్లా నుంచి మొదలవటం అనేది ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లా మొదలైన దగ్గర నుండి జిల్లా దాటే వరకు కూడా మరి ప్రజలు ఏ విధంగా భ్రమరథం పట్టారో ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మేము